పంపించక లేదు నా దగ్గర ఏమైనా మిగిలితే మళ్ళీ అన్ని కలిపి 100 50 కలిపి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు ఈరోజు వర్చువల్గా 18 ఫైర్ స్టేషన్స్ వారి చేతుల మీదుగా ఇలా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో మా కలవకుర్తిలో కూడా మా ఫైర్ స్టేషన్ను మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ అందరి సమక్షంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. కలవకుర్తి పట్టణము చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్కు సమీపంలో ఉంది. 3 నేషనల్ హైవేస్ కలవకుర్తి ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు రోడ్లను పట్టణాలను కలపడం జరుగుతుంది. కలవకుర్తిలో ఉన్నటువంటి సుమారు 500 గ్రామాలు, దాంట్లో 212 ఎస్టీ గిరిజన తాండాలు ఉన్నాయి. 164 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా 37 వార్డ్స్ ఉన్నాయి. ప్రజానీకం కూడా 5 లక్షల ప్రజానీకం ఉన్నారు. అందులో ఎక్కువ రిమోట్ ఏరియాలో కొండల్లో గుట్టల్లో చాలా సుదూర ప్రాంతంలో లంబాడి సోదరులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొన్ని ఇంకా పక్కా గృహ నిర్మాణం కావాలి. అలాంటి మరి ఇండ్లకు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే వ్యాపారాలకు కానీ ఇండ్లకు కానీ దేనికైనా వెంటనే 101కు ఫోన్ చేస్తే మా ఫైర్ స్టేషన్కి సంబంధించిన ఆఫీసర్సు, మా ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది వెంటనే వారు స్పందించి ఆ మంటలు ఆర్పడానికి ఆస్తులు కానీ ప్రాణం కానీ నష్టం కానీ జరగకుండా కాపాడడానికి మా కలవకుర్తికి ఇది ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆమనగల్లో కూడా ఒక ఫైర్ స్టేషన్ కావాలని చెప్పి నేను గతంలో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫైర్ స్టేషన్కు ఒక బోర్ వేయాలి, ఒక మోటార్ పెట్టాలి. ఎందుకంటే ఫైర్ ఇంజన్లో నీళ్లు నింపుకోవాలంటే మిషన్ భగీరథ వాటర్ సరిపోతలేదు కాబట్టి ఆ విధంగా ఈరోజు ఈ సందర్భంలో మా మరి డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు సందీప్ కుమార్ గారు కోరడం జరిగింది. తప్పకుండా నేను వెంటనే
దీనికి సంబంధించి ఒక 2 లక్షల రూపాయలు ఆ బోర్ వేసుకోవడానికి, ఆ మోటారు ఫిట్ చేసుకోవడానికి, మరి ఆ విధంగా సఫిషియెంట్గా వాటర్ నింపుకోవడానికి కూడా నేను మంజూరు ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా వెంటనే అటెండ్ చేయాలి, వెంటనే మీరు మూవ్ అవ్వాలి, అక్కడ దాన్ని అరికట్టాలి, దాన్ని మంటలు ఆర్పాలి, ఆస్తులను ప్రాణాలను మొత్తం కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎల్లప్పటికీ కూడా మేము తప్పకుండా మీకు అన్ని విధాలు సహకరిస్తామని ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ కూడా మళ్ళొక్కసారి అభినందన తెలియజేస్తామండి. ఈరోజు శుభదినం ఏంది అని అంటే, కల్వకుర్తి నియోజకవర్గంలో ఏనాడో కావాల్సిన ఫైర్ స్టేషను తాత్కాలికంగా అప్పుడు మనకు అవర్ సోర్సెస్ కింద 2005 నాడు హోమ్ మినిస్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ఎడమ కిష్టారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవర్ సోర్సెస్ ఫైర్ స్టేషన్ను స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అవర్ సోర్సెస్గానే కొనసాగిస్తూ 17వ సంవత్సరం వరకు అది అవర్ సోర్సెస్గా నడిచింది. ఆ తర్వాత నెక్స్ట్ 18 నుంచి మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చేసింది. అయితే దాని గజిట్ రాలేదు, తర్వాత గజిట్ వచ్చింది. గజిట్ నుంచి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అసలైన ఫైర్ స్టేషన్గా గుర్తింపు పొందింది. దీనికి కావాల్సింది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మరియు సిబ్బంది అందరూ దీనికి ఒక మూలమైన వేతనాలతో వచ్చిన ఈ యొక్క శాంక్షన్. ఎందుకంటే ఇన్ని రోజులు మరి అవర్ సోర్సెస్ కింద మరి వీళ్ళ ద్వారానే నడిపించారు. ఇప్పుడు ఇద్దరు జమీదారులు, ఒక ఎస్ఎఫ్ఓ, 3 డ్రైవర్లు, 10 మంది ఫైర్మెన్లతో సహా ఈ యొక్క కేంద్రం అందు పనిచేయటకు మరి ఎల్లవేళల ప్రజలకు సేవలు అందించేది పిలువంగానే వచ్చే డిపార్ట్మెంట్ అంటే అగ్నిమాపక శాఖనే. అది మరి ఎనీటైమ్ మరి ప్రాణాలను ఆస్తులను కాపాడే అది ప్రాముఖ్యమైన డిపార్ట్మెంటు ఫైర్ సర్వీస్. అదే కాదు విపత్తులు కూడా అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగిందంటే మేము ఉన్నామని ముందుకొయ్యి అగ్నిమాపక శాఖ. అదేవిధంగా అగ్నిమాపక శాఖలో ఎన్నో కీలకమైన సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ ఈనాడు మెల్లమెల్లగా మరి సాల్వ్ అవుతూ ఉన్నాయి. మాకు వాహనాలు కానీ అదేవిధంగా సిబ్బంది కానీ అంది కొరతలు మరి మెల్లమెల్లగా తీరుస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క కల్వకుర్తి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఓకే.